హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్హా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చి చిక్కుడు గింజలు అండ్ ఆలు చికెన్తో చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని అయితే చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో కూడా ఆల్ అన్ ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దామా? హలో. సో ముందుగా అయితే కుక్కర్ అనేది పెట్టుకొని దాంట్లో 3-4 టీ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. సో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేటివి యాడ్ చేసేసుకోవాలి. సో ఒక ఆనియన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సో ఇప్పుడు వచ్చి ఒక 2 టమాటోస్ని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా బాయిల్ చేసుకున్న తర్వాత టమాటోస్ అనేటివి ఒక 2 స్పూన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చి పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి 1 టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో రెడ్ మిర్చి పౌడర్ ఒక 3 స్పూన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో మంచిగా మసాలాలని బాగా కలుపుకున్న తర్వాత చిక్కుడు గింజల్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఆ మసాలాలు మొత్తం చిక్కుడు గింజలకి పట్టేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో మనము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మెయిన్గా చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చి ఆలుని కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేనండి పొటాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పొటాటోస్ ఏంటంటే నేను ముందుగా బాయిల్ చేయలేదు, పచ్చి పొటాటోస్నే యాడ్ చేస్తున్నాను. సో మంచిగా పొటాటోస్ని కూడా మసాలాల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే కొంచెమే చికెన్ యాడ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చికెన్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మసాలాలు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చి కొబ్బరి పాలు అనేది ఒక చిన్న గ్లాస్ నిండుగా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చి 1 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మినిమం 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కర్రీని మంచిగా బాయిల్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ 2-3 విజిల్స్ తర్వాత మన కర్రీ అనేది చూసారు కదండి, వావ్, ఎంత బాగుంది. ఎమ్మీ కూడా చాలా 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 బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో పర్ఫెక్ట్గా మన పొటాటోస్ అండ్ అలాగే చిక్కుడుకాయలు కూడా మంచిగా బాయిల్డ్ అయిపోయాయి. సో చూసారు కదా మీడే, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ మన్హా తెలుగు ఛానల్, దాంట్లో అయినా కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. సో ఫైనలీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఈ కర్రీ అనేది చపాతి అండ్ రైస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ అనేది చేయండి. సో అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.